మహమ్మారి వలన సినిమాలు లేక అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు సినిమాలు చూద్దామన్న ఆతృత వారిలో కనిపిస్తోంది. ఇటీవలే థియేటర్లు ఓపెన్ అవ్వటం మొదట వచ్చిన సోలో బ్రతికే సో బెటర్ ఆకట్టుకోవడంతో మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. ఇక తెలుగు అభిమానులే కాక యావత్ భారతీయ చిత్రసీమ ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం రౌద్రం రణం రుద్రం. ట్రిపుల్ ఆర్ పేరుతో ఫేమస్ అయిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లతో తారక్ చరణ్ పెర్ఫార్మెన్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇందులో భీమ్ టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. రామరాజు ఫర్ భీమ్ అంటూ వచ్చిన ఈ టీజర్ ఇప్పటికే 1 మిలియన్ లైక్స్ క్రాస్ చేసింది. ఇక త్వరలో 1 మిలియన్ కమెంట్స్ ను కూడా రీచ్ కాబోతుంది. ప్రస్తుతం 9 లక్షల కమెంట్స్ తో దూసుకుపోతున్న ఈ టీజర్ ఇప్పటి వరకు ఏ తెలుగు టీజర్ కూడా అందుకోలేని రేంజ్ లో ఉంది. అతి త్వరలోనే 1 మిలియన్ లైక్స్, 1 మిలియన్ కమెంట్స్ క్రాస్ చేసిన మొట్టమొదటి టాలీవుడ్ టీజర్ గా రికార్డు క్రియేట్ చేయబోతోంది భీమ్ టీజర్. తమిళ్లో విజయ్ నటించిన మాస్టర్ టీజర్ కూడా ఇదే స్థాయిలో దూసుకెళ్తోంది. అయితే ఇప్పటికే ఆ టీజర్ 1 మిలియన్ కమెంట్స్ సాధించి తొలి చిత్రంగా రికార్డు అందుకుంది. వీటిలో ఏది ఫస్ట్ రికార్డు అందుకుంటుందో అన్న సందేహాలకు మాస్టర్ చెక్ పెట్టింది. దీంతో ఎన్టీఆర్ మూవీ తెలుగులో మాత్రమే రికార్డు సాధించే ఛాన్స్ ఉంది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ చివరి దశకు వచ్చిందని సమాచారం. అయితే ఈ మూవీని ఎప్పుడు విడుదల చేయనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. మొదట్లో కొన్ని డేట్స్ అనుకున్నప్పటికీ కుదరలేదు. దీంతో ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటూ ఉండటం, కొత్త కరోనా భయం మొదలవటం వంటి కారణాలు ఎలాగో ఉన్నాయి. షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వాలి. ఇవన్నీ పూర్తయ్యేసరికి సమ్మర్ వచ్చేస్తుంది. ఆలోగా అన్ని పనులు అయినప్పటికీ సినిమాను మాత్రం దసరా సీజన్ కే బరిలో నిలపాలని యోచిస్తున్నారట దర్శక ధీరుడు. ఇప్పటికీ పరిస్థితులన్నీ చక్కబడ్డం తో పాటు పండగ సీజన్ కావటంతో మంచి వసూళ్లు వస్తాయని భావిస్తున్నాడని తెలుస్తోంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.